ఎమ్మెల్యే ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారంలో ముందుండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన నాయకుడు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిన లీడర్. సమస్యల పరిష్కారంలో తమ ఎమ్మెల్యే దూకుడుగా వ్యవహరించాలని నియోజకవర్గ ప్రజలు భావిస్తారు. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుకుంటారు. గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, హైదరాబాద్ జిల్లా అంబర్పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తమ తమ నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తున్నారా? ఆయన ఆ ప్రాంతంలో మైనింగ్ కింగ్ గా ప్రసిద్ధి చెందారు. ఎమ్మెల్యేని కాబట్టి ఆ నియోజకవర్గమంతా తన సొంత ఆస్తిగానే భావిస్తున్నారు. సహజ సంపదను దోచేస్తూ దర్జాగా తిరుగుతున్నారనే విమర్శల్లో నిజమెంత? కోర్టు మొట్టికాయలు వేసినా ఆయన గారి దోపిడీ ఆపే దమ్ము ధైర్యం ఏ అధికారికి లేదా? పేకట క్లబ్బుల దగ్గర నుండి రేషన్ బియ్యం అక్రమ రవాణా వరకు అన్నిట్లోనూ ఆయన గారి అనుచరులదే హవా అని విపక్షాలు విమర్శిస్తున్నా ఆయన ఎందుకు భయపడటం లేదు? గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గుంటూరు జిల్లా పల్లాడులో ప్రముఖమైన నియోజకవర్గం గురజాల. ఇక్కడ మొత్తం 3.5 లక్షల మంది జనాభా ఉండగా ఇందులో ఓటర్ల సంఖ్య 245,373. వీరిలో పురుష ఓటర్ల సంఖ్య 1,20,699 కాగా మహిళా ఓటర్లు 1,24,000 వరకు ఉన్నారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎరపతినేని శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జంగా కృష్ణమూర్తి పైన 7,187 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. గురజాల అసెంబ్లీ సెగ్మెంట్ సిమెంట్ సున్నం పరిశ్రమలకు ప్రసిద్ధి. ఇక నుంచి ఇతర రాష్ట్రాలకు సైతం సిమెంట్ సున్నం సరఫరా అవుతుంది. సున్నం బట్టీలకు ఈ నియోజకవర్గం ఫేమస్. వీటన్నింటిలో పనిచేసే కార్మికులే దాదాపు 5-6 వేల మంది ఉంటారు. పేరుకు గురజాల నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ ప్రధాన పట్టణం పిడుగురాళ్ల. సున్నం పరిశ్రమ ఎక్కువగా ఉన్నందున పిడుగురాళ్లను లైమ్ సిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పనిచేసే కార్మికులకు ఎక్కువగా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వస్తూ ఉంటాయి. ప్రతి ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ ఏఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చే ఎరపత్రేని శ్రీనివాసరావు గెలిచాక పట్టించుకోవటం లేదు. ఇది కాకుండా పిడుగురాళ్లలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా చేయిస్తానంటున్నారు. కానీ ఆ హామీ మూలన పడింది. ఈరోజు పిడుగురాళ్ల పట్టణంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే కార్పొరేట్ హాస్పిటల్కి పోతే తప్ప సామాన్యుడికి వైద్యం అందేటటువంటి పరిస్థితి లేదు. మరి 100 పడకల హాస్పిటల్ నిర్మిస్తామని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసినటువంటి వాళ్ళు 4 సంవత్సరాలు గడిచినా కూడా హాస్పిటల్కు సంబంధించి మాటల్లో తప్ప చేతల్లో లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈ పిడుగురాళ్ల పట్టణంలో గతంలో కేవలం 2-3 హాస్పిటల్స్, సాధారణ హాస్పిటల్స్ ఉండేటటువంటి హాస్పిటల్స్, ఈ మధ్యకాలంలో కనీసం ఒక 10-15 కార్పొరేట్ హాస్పిటల్స్ నిర్మాణం కూడా జరగటం అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. సరైన చదువులు లేక గతంలో పల్నాడులో పలువురు యువతి యువకులు మావోయిస్టులుగాను అసాంఘిక శక్తులుగాను మారిపోయారు. అయితే ఇప్పుడు ఆ పోకడలు లేవని, చాలా వరకు విద్యారంగం వైపు వెళ్తున్నారని అందరూ భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆ మేరకు సదుపాయాలు కల్పించడం లేదు. డిగ్రీ కాలేజ్ నిర్మాణం కావాలంటూ ప్రతి ఎన్నికల సమయంలో యువకులు కోరడం, తాను గెలవగానే ఫస్ట్ ప్రయారిటీ ఇదేనంటూ ఎరపత్రేని శ్రీనివాసరావు చెప్పడం షరామామూలుగానే అన్నట్టుగా మారిపోయింది. అభివృద్ధి అని చెప్పేసి చెప్తున్నారు, కానీ ఇక్కడ అభివృద్ధి ఏం జరగట్లేదు. కేవలం వాళ్ళు చూపించుకోవడానికే అభివృద్ధి, కానీ ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి ఎంతోమంది చెప్పారు, కానీ ఇంతవరకు జరిగిన దాఖలాలు లేవు. ఎర్రనేని శ్రీనివాసరావు గారికి ఈసారి యువత తరపున ఓడించడం ఖాయం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మేము సాధించుకుంటాం, ఎలాగైనా పోరాడతాం. పిడుగురాళ్లలో సిమెంట్ సున్నం పరిశ్రమలు అధికంగా ఉండడంతో వాహనాల రాకపోకలు చాలా ఎక్కువ, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో యాక్సిడెంట్లు తరచూ జరుగుతున్నాయి. ప్రతి నెలా కనీసం 15 నుంచి 20 మంది ఇక్కడే రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మాణం కావాలని
ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. 100 కోట్ల అంచనాతో బైపాస్ రోడ్ నిర్మాణానికి 4 ఏళ్ల క్రితం శంకుస్థాపన కూడా జరిగింది. బైపాస్ రోడ్ నిర్మాణం జరిగితే తమ అనుచరుల ఆస్తులకు ఇబ్బంది కలుగుతుందన్న కారణంతో దాన్ని కూడా ఆపేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెవీ ట్రక్కులు వచ్చినప్పుడు గంటల గంటల ట్రాఫిక్ ఆగిపోవడం అట్లాగే నడిచిపోయే వాకర్స్కి కొండమొండ నుంచి సుమారుగా బస్ స్టాండ్ వరకు పోవాలంటే 40 మినిట్స్ పడుతుంది. దానికి సంబంధించే కాకుండా తెలిసి తెలియక అతివేగంతో పోతూ వాక్ చేస్తున్న వాళ్ళు ప్రతి నెల 15 నుంచి 20 మంది రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఇవంతా ప్రజలు చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఈ యొక్క బైపాస్ గురించి మరి ఎమ్మెల్యే గారు 8/4/2014 నేను 100 కోట్లతో ఇమిడియట్గా బైపాస్ మంచినీటి సమస్య ఈ రెండు కూడా తీరుస్తానని ఆ రోజు చెప్పారు. ఎలక్షన్ అయిపోగానే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకుందని ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చున్నారు. మరి ఈ 4.5 సంవత్సరాలు ఈ బైపాస్ గురించి ఇంత టైం ఎందుకు తీసుకుందో మరి మాకైతే టెక్నికల్గా అర్థం కాదు. కానీ అత్యంత ప్రధానమైన మౌలిక సదుపాయాల్లో ఒకటైన మంచినీరు పిడుగురాళ్లలో అందుబాటులో లేకపోవడం పల్నాడు చరిత్రకే మాయిని మచ్చగా మారింది. ప్రస్తుతం ఒక్కో ఏరియాకు 2 రోజులకు ఒకసారి, ఇంకొన్ని ఏరియాలకు 3 రోజులకు ఒకసారి మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే అధికారులను ఏమిటో పిడుగురాళ్ళకి మున్సిపాలిటీలో మరి మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాము, మరి కోరి గుంతలు నీళ్ళు వస్తున్నాయి, ప్రజలు జబ్బులు పడుతున్నారంటే ఇదిగో వస్తున్నాయి అదిగో వస్తున్నాయి, ఇంకా చూస్తున్నాము, పర్మిషన్ పెట్టాము లేకపోతే ఇంకా శాంక్షన్ పెట్టామండి రాలేదండి అని చెప్తున్నారు. అసలు ఈ పిల్లట్ల రోడ్లోనైతే అసలు పైపులే లేకుండా చేసేసి పిడుగురాళ్ళ పట్టణానికి తాగునీరు లేకుండా చేశారు. గురజాల ఎమ్మెల్యే ఎరపతిరేని శ్రీనివాసరావు దళితులను చిన్నచూపు చూస్తున్నారని విమర్శలున్నాయి. ఎస్సీ ఎస్టీలు నివసించే ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. సౌకర్యాలు కావాలని గట్టిగా అడిగితే గతంలో మీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు కాబట్టి మీకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయాల్సిన పనిలేదంటూ ఎమ్మెల్యే కక్ష సాధింపులకు దిగుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధా పెన్షన్లో 2014 నుంచి కూడా వృద్ధా పెన్షన్లు ఉన్నాయి వాళ్ళకి. ఆ వృద్ధా పెన్షన్లో మరీ ఈ గవర్నమెంట్లో వృద్ధా పెన్షన్లు పీకేశారు చాలామందికి. మా వాళ్ళు చెప్పుకోలేక ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినా కానీ వాళ్ళు దీమన్నారు ఇది మన ఈ వార్డు మీ వార్డు ఇన్ఛార్జ్ ఎవరు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు, వాళ్ళని తీసుకున్నారా మేము చేస్తామంటారు. వాళ్ళని తీసుకుని వెళ్తేనే వాళ్ళేమో నువ్వు పోయినసారి అటేసావు ఓటు ఇటేసావు ఓటు అని చెప్పిన వాళ్ళు కూడా దాన్ని వివక్షగానే చూస్తున్నారు. కాకపోతే మీరు ప్రశ్నిస్తారని చెప్పిన ప్రెస్ కాబట్టి మీరు ప్రశ్నిస్తారని మీ ముందు మేము చెప్పుకోవడం జరుగుతుంది. మరి మీరు ఒకసారి మీరు మా శ్మశానం బాటకాడికి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుందండి ఆ శ్మశానం ఎంత అఘోరంగా ఉందో దాని పరిస్థితి. ఇప్పుడు దోమలు కూడా ఎక్కువైపోయినాయి, మళ్ళీ జబ్బులు కూడా ఎక్కువ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ జనాలు. కనుక వాటి గురించి కొంచెం పట్టించుకొని కొంచెం నీళ్ళ వస్తువు కూడా సౌకర్యం కాలనీ కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. నియోజకవర్గ కేంద్రమైన గురజాలలో మంచినీటి సౌకర్యం కూడా సరిగా లేని దుస్థితి. ఏ చిన్న సమస్య గురించి అధికారులను ప్రశ్నించినా తమదేమీ లేదని, వెళ్ళి మీ ఎమ్మెల్యేని అడగాలంటూ అధికారులే సూచిస్తూ ఉంటారు. అంటే పూర్తిగా ఎమ్మెల్యే ఎరపతనేని కనుసన్నల్లోనే ఏ పనైనా జరగాలి. చివరికి కుల ధృవీకరణ పత్రం దగ్గర నుంచి పట్టాదారు పాసు పుస్తకం వరకు ఏదైనా సరే ఎమ్మెల్యే చెప్తేనే అధికారి సంతకం పెట్టే దుస్థితి ఏర్పడింది. అధికార గవర్నమెంట్ ఉండి కూడా ఇక్కడ ఉన్న ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఆర్ఎన్ఓలు కానీ ఏకపక్షంగా ఏమన్నా అడిగితే ఎమ్మెల్యే గారిని అడుగుపోయినా ప్రత్యేకంగా వాళ్ళే సయాన చెప్తున్నారు. ఎవరైనా ఎదిరిస్తే ఈ గవర్నమెంట్ స్థలం దొరుకుందని చెప్పేసి వాళ్ళ బిల్డింగ్లు కొట్టేయడం, ఇష్టానుసారంగా చేయడం, అదేమన్నా అంటే ఎమ్మెల్యేని అడగని చెప్పి సయాన ఆర్డీఓ ఎంఆర్ఓ గారు వీళ్ళే చెప్తున్నారు. వీళ్ళని ఎదిరించేవాళ్ళు లేకనే ఇష్టానుసారంగా గురజాల అవినీతమయం అయిపోయింది. గురజాల ఎప్పటికి కూడా మంచినీళ్ళు లేవు సార్ తాగునీటి. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, నానా ఇబ్బందులు పడుతున్నాం. పంచాయతీ సెక్రటరీని అడిగితే నాకు సంబంధం అండి ఆర్డీ ప్లస్ సంబంధం అంటున్నారు. మీరు చూశారుగా రోడ్లన్నీ అభివృద్ధి అని అంటున్నారు, ఇదే నా గురజాల అభివృద్ధి. అన్ని చోట్ల అభివృద్ధులు జరుగుతున్నాయి అన్నారు, ఇక్కడ అడిగేవాడు కూడా లేరండి. మీరు గమనించి మా దయచేసి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మేము వ్యాపారంలో రోడ్డును పడ్డామంటే లాస్ట్కి నక్సలైట్లో టెర్రరిస్టులో తయారవ్వాలి, అడుక్కోలేము కదా సార్. ఇంకా పని చేస్తాం సార్, మేము ఇంకేం చేయాలి. గురజాల తర్వాత మరో మండల కేంద్రం దాచేపల్లి. గతంలో చంద్రముఖి నది పొంగి వరద ఊళ్లలోకి వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుతో సమస్యను పరిష్కరిస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కానీ కనీసం మురుగు కాల్వలను కూడా బాగు చేయించలేకపోయారు. మాకు రోజు రోజు ఎప్పుడు వర్షం అయితే అప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, ఇంటి దగ్గర పడుకున్న కూడా నిద్ర పట్టలేదు. వరద వచ్చే అన్ని మునిగిపోవటమే. ఈ ఇలా చేస్తారు పాలన జనాలు, ఒట్టిదే ఏం చేయట్లా, ఒట్టి మాటలు చెబుతారు కానీ ఏదేం ఉపయోగమే పడాల. ఇప్పుడు 2-3 సంవత్సరాలు చెట్లే ఉంది రోడ్డు, బాగుపడిన పాపాన పోవాలి. డ్రైనేజీ స్థితి అధ్వానం స్థితిగా ఉండదు,
ఈ కొట్ల ముందుకు రావాలని ఎవరో రాలేకపోతున్నారు. సైడ్ కాలువలు తీస్తామన్నారు, కాలువలు రోడ్లు వేస్తామన్నారు. ఇంతవరకు రెండేళ్ళైన వేసిన పాపాన ఇంతవరకు బాలేదు. ఇక ఎమ్మెల్యే అరపతినేని విషయానికి వస్తే ఆయన తనకు తానుగా ఓ మినిస్టర్లా ఫీల్ అవుతూ ఉంటారు. ఆయన ఇంట్లోంచి అడుగు బయట పెట్టాలంటే భారీగా పోలీసుల సెక్యూరిటీ ఉండాల్సిందే. మినిస్టర్కు మించిన హోదా తనదని ఆయన అనుకుంటూ ఉంటారు. ముఖ్యమంత్రిని తలపించేలా వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్ కూడా ఆయనను అనుసరిస్తూ ఉంటుంది. మంది మార్బలంతో నియోజకవర్గంలో హల్చల్ చేస్తూ ఉంటారు. క్లబ్బుల్లో పేకాట నిర్వహించేవారు, గంజాయి విక్రయించే వ్యక్తులు, రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేవారు, ఇలా అనేక మంది ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతుంటారని, దీంతో వారు చేసే అక్రమాలను అడ్డుకునేందుకు ఏ అధికారి ముందుకు రావడం లేదనే విమర్శలు బలంగా ఉన్నాయి. చాలా దౌర్జన్యంగా చేస్తున్నారు. దీన్ని అడ్డుకునే నాయకులు లేకుండా పోయారు. ఒకళ్ళకిద్దరు అడ్డుకునే నాయకులు ఉంటేనేమో వాళ్ళ మీద రేప్ కేసులు, మర్డర్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ దౌర్జన్యాల్ని ఆపడానికి టీడీపీ ప్రభుత్వం కూడా, పెద్దలు కూడా సహకరించే పరిస్థితి లేదు. వీళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళకే సహకరించే పరిస్థితి కనబడుతుంది. కానీ ఇది అన్యాయం అని చెప్పే పరిస్థితులు లేదు. ఎమ్మెల్యే అరపతినేని మైనింగ్ కింగ్గా పేరు తెచ్చుకున్నారు. పల్నాడులో అడ్డగోలుగా మైనింగ్ చేశారు. సున్నపరాయి దగ్గర నుంచి ఇసుక, గ్రావెల్ వరకు ఆయన ఏది వదలలేదని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వందలాది లారీలతో సున్నపరాయిని తరలించి వందల కోట్లను దోచుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై గతంలో హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది, అధికారులను నిలదీస్తూ హెచ్చరించింది. కానీ ఎమ్మెల్యే మాత్రం మైనింగ్ ఆపలేదు. చివరికి హైకోర్టు మళ్లీ జోక్యం చేసుకుని సంబంధిత మైనింగ్ శాఖ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించడంతో పాటుగా చీఫ్ సెక్రటరీకి కూడా నోటీసులు ఇవ్వడంతో అప్పుడు కొద్ది రోజుల పాటు మైనింగ్ను నిలిపేశారు. కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ ఆ పని చేసేస్తున్నారు. గురిజాల ఎమ్మెల్యే అరపతినేనికి చంద్రబాబు నాయుడు అన్నదండలే కాక లోకేష్ అన్నదండలో ఉండడానికి కారణం ఈయనకు వచ్చే అక్రమ సంపాదనలో లోకేష్కి పంపిస్తున్నారు కాబట్టి ఈయన పూర్తిగా అక్రమ మైనింగ్ నుంచి కానీ, పేకాడ క్లబ్బుల నుంచి కానీ, గంజాయి వ్యాపారం నుంచి కానీ ఎవరన్నా ఇది వ్యాపారం తప్పుడు వ్యాపారం కదా ఇలా ఏందని అడ్డం తిరిగే పరిస్థితి ఉంటే పోలీస్ స్టేషన్కు పోలీసులకు చెప్పి వాళ్ళ కనుసన్నంలో ఉన్న పోలీసులు సీఏలు కానీ డిఎస్పీలు కానీ చెప్పి వాళ్ళ మీద అక్రమ కేసులు ఇప్పటివరకు ఎన్నో బనాయించారు. ఉదాహరణకి నా మీద తీసుకుంటేనే ఈ రోజుకు 21 కేసులు బనాయించారు, తప్పుడు కేసులు. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడు పల్నాడులో చూడలేదని ఆ పార్టీ నేత కాసు మహేష్ విమర్శిస్తున్నారు. కృష్ణానది పక్కనే ఈ నియోజకవర్గం ఉన్నా కనీసం మంచినీళ్లు కూడా ఇప్పించలేని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గంజాయి, పేకాట వంటి కార్యక్రమాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. గనులన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఆక్రమించుకొని విచ్చలవిడిగా దోచుకోవటం, గత 4 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఎరపతినేని శ్రీనివాసరావు గారి నాయకత్వంలో అక్రమ మైనింగ్, పేకాట క్లబ్బులు, మద్యం విచ్చలవిడిగా అమ్మటాలు, నకిలీ విత్తనాలు, చివరికి ఎంత దారుణం అయిపోయిందంటే గంజాయి కూడా విచ్చలవిడిగా గురజాలలో తాండవిస్తుంది. ఇది ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి. కనీసం తాగడానికి ఒక్క గ్రామంలో కూడా కృష్ణా నీళ్లు ఉండవు. కృష్ణానది మరి పల్నాడును ఆనుకొని ప్రవహిస్తుంటుంది, కానీ కృష్ణా నీళ్లు చివరికి పిడుగురాళ్ల పట్టణంలో కూడా లేదు. కేవలం దోచుకోవటం, దాచుకోవటమే పరమార్థంగా ఈ రోజున ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఇలాంటి ఆరోపణలు, విమర్శలు మిన్నంటుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మళ్ళీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే తమకు హామీ ఇచ్చిన పనులు ఎందుకు చేయలేదో చెప్పిన తర్వాతే ఓట్ల కోసం రావాలంటూ ప్రజలు నిలదీస్తున్నారు. మరి వారికి ఎరపతినేని ఏం సమాధానం చెప్తారో వేచి చూడాల్సిందే.